స్టాటిస్టిక్స్ కన్నా 14th యూనిట్ ఎక్సర్సైజ్ 14.1 క్వశ్చన్ నెంబర్ 2 రకన్నా ఇది వచ్చి మీన్ ఫైండ్ చేయమన్నాడు. ఈ మీన్ ఫైండ్ చేయడానికి నేను ఇక్కడ 3 మెథడ్స్ ఉంటాయి కన్నా, డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అని 3 ఉంటాయి. అందులో ఈ సెకండ్ ఏదైతే మెథడ్ ఉందో, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఉందో అందులో చేస్తున్నాను. ఫస్ట్ సమ్ మీకు నేను డైరెక్ట్ మెథడ్లో చేశాను, ఓకే. సెకండ్ సమ్ వచ్చి అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో చేస్తున్నాను, కానీ జాగ్రత్తగా చూడండి. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అనేది ఏ విధంగా చేస్తామో అనేది మీకు తెలుస్తుంది, ఓకే. కానీ ఇప్పుడు దీనికోసం మనం చేయవలసింది ఏంటంటే క్లాస్ మార్క్స్ అనే క్లాస్ మార్క్ అనేది కనుక్కోవాలి. కన్నా క్లాస్ మార్క్ అంటే ఏంటి అసలు? క్లాస్ మార్క్ అంటే కన్నా చూడండి, మీకే తెలుస్తుంది. క్లాస్ మార్క్ అంటే దీన్నే ఎక్స్ఐ అని కూడా అంటారు. క్లాస్ మార్క్ అంటే ఏంటంటే కన్నా క్లాస్ ఏదైతే ఉందో అందులో ఉండేటటువంటి అప్పర్ లిమిట్ని లోయర్ లిమిట్ని యాడ్ చేసి దాన్ని బై 2 చేయాలి. చేస్తే ఎంత వస్తుంది కన్నా? 225 వస్తుంది. 225 వస్తుంది కన్నా, ఎస్, 225 వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ది చూడండి కన్నా, ఈ రెండు యాడ్ చేసి ఆఫ్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుందో చూడండి కన్నా, వచ్చి 275 వస్తుంది. 275 వస్తుంది ఆఫ్ చేస్తే. లేదు, అలా నీకు అవసరం లేదనుకుంటే ఫస్ట్ చేసిన తర్వాత దీనికి హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత చూడండి కానీ, ఇందులోంచి ఇది లెస్ చేస్తే వచ్చిందని హైట్ ఆఫ్ ద క్లాస్ అంటారు. అది ఎంత వస్తుంది? 50. ఆ 50 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంక గడిగడికి ఇవి చేయవసరం, రెండు యాడ్ చేసుకుని ఆఫ్ చేయడం అవసరం ఏమీ లేదు రకన్నా వచ్చి, ఓకే. అంటే ఇప్పుడు 50 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 325 అంతేనా? 325. నెక్స్ట్ వచ్చి 50 యాడ్ చేస్తే 375, ఎస్. నెక్స్ట్ వచ్చి 50 యాడ్ చేస్తే 425. ఇవి కన్నా అయితే ఇప్పుడు వచ్చి ఇందులో, ఇప్పుడు దీన్ని మనం ఏమన్నా క్లాస్ మార్క్ అన్నాం కదా, ఇందులో ఒక దాన్ని ఏదో ఒక నెంబర్ని మనం ఏ అనుకోవచ్చు. వాట్ ఈస్ ద ఏ అంటే అజ్యూమ్డ్ మీన్, అంటే మనం మీన్ కట్టకముందే ఇందులో ఏ వాల్యూకి దగ్గరగా వస్తుందో మీన్ నువ్వు ముందుగా గెస్ చేయడం. ఆ గెస్ చేసిన నెంబర్ని మనం ఏమనుకుంటాం అంటే ఏ అనుకుంటాం, ఏదైనా అనుకోవచ్చు, స్మాల్ ఏ, అజ్యూమ్డ్ మీన్ అంటాం. కానీ మీ అందరికీ గుర్తుండడం కోసం, ఈజీగా అర్థం అవ్వడం కోసం, ఫ్రీక్వెన్సీకి ఎదురుగా, అంటే ఫ్రీక్వెన్సీ ఉంది కదా పక్కన, దానికి పెద్దది ఏదైతే ఉందో దానికి ఎదురుగా ఉన్నదాన్ని ఏ అనుకోండి. బాగుంటుంది కదా చెప్పుకోవడానికి, అందుకని. అంతేకాని అలా అనుకోలేని లేదు, ఏదైనా అనుకోవచ్చు. అజ్యూమ్డ్ మీన్ అంటే మీన్ కట్టకముందే ఇందులో దేనికి దగ్గరలో మీన్ వస్తుందో ముందుగా నువ్వు ఊహించుకోవడం అనమాట. అజ్యూమ్డ్ మీన్ అంటే, అజ్యూమ్డ్ అంటేనే ఊహ రకన్న, ఊహించుకుంట అని అర్థం అనమాట. వచ్చి అంటే నువ్వు ఊహించుకున్నావు, ఏమని, నాకు ఇది వస్తుందని ఊహించుకుంటున్నావు. కొద్దిమంది ఇది ఊహించుకోవచ్చు, ఇది వస్తుందేమో, దీనికి దగ్గరగా ఆన్సర్ వస్తుందని మీన్, ఓకే. ఇట్లా ఏమంటామంటే అజ్యూమ్డ్ మీన్ అంటాం. ఏదైతే ఊహించుకున్నావో, ఏదైతే ఆన్సర్ ఇది మీన్కి దగ్గరగా వస్తుందని అనుకున్నావో దాన్ని అజ్యూమ్డ్ మీన్ అని చెప్పేసి అంటాం కన్నా వచ్చి, ఎస్, అర్థమైంది. ఇక్కడ వరకు తెలిసిన తర్వాత డీవియేషన్ ఫైండ్ చేయాలి. డీవియేషన్ అంటే ఏంటి? డిఐ. డీవియేషన్ ఫైండ్ చేయాలి. డిఐ అంటే ఏంటంటే ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ మైనస్ ఏ రకన్నా. ఎక్స్ఐ అంటే ఏంటి సార్? ఎక్స్ఐ అంటే మనకి ఎక్స్ఐ అంటే ఏంటి అసలు అని చెప్పేసి అంటే కన్నా, ఎక్స్ఐ అంటే ఇక్కడ వచ్చి ఇప్పుడు సపోజ్ ఎక్స్ఐ అన్నాం కదా, ఎక్స్ వన్ అంటే ఇది, ఎక్స్ టూ అంటే ఇది, ఐ ప్లస్ టూ తీసుకుంటే 2 అనమాట, ఐ ఎక్స్ ప్లస్ 3 తీసుకుంటే ఎక్స్ 3 ఇది, ఓకే. క్లాస్ మార్క్ 4 అంటాం, దీని క్లాస్ మార్క్ 5 అంటాం, అలా అనమాట. అయితే ఇప్పుడు ఎక్స్ఐ అంటే ఎక్స్ ప్లస్లో, ఐ ప్లస్లో 1 తీసుకుంటే ఎక్స్ 1, ఇది ఎక్స్ 1, అందులోంచి ఏ లెస్ అయ్యి, ఏ లెస్ అయ్యి, ఏ లెస్ చేస్తే వచ్చిన దాన్ని డీవియేషన్ అంటారనమాట. అంటే ఇప్పుడు మనం ఎక్స్ ఐలోంచి, ఇందులోంచి ఇది లెస్ చేస్తే వచ్చేది ఎంత రకన్నా? 50, అంటే మైనస్ 50. ఎందుకంటే ఏ అవతల పక్కదో ఉంటుంది, ఎక్స్ఐ ఫస్ట్ వస్తుంది, మైనస్, తర్వాత ఏ అంటే 275. మరి లెస్ చేస్తే పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మనం లెస్ చేసిన తర్వాత ఏమొస్తుంది రకన్నా? మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ 50. అర్థమైంది. నెక్స్ట్ చూడండి, ఎక్స్ టూ. ఎక్స్ టూ అంటే ఇదే, ఏ అంటే ఏ కూడా అదే, అందులోంచి అదే లెస్ చేస్తే మరి ఏమవుతుంది రకన్నా? 0 కదా, అర్థం కాల. జాగ్రత్త చూడండి, ఎక్స్ టూ అంటే ఇది, ఏ అంటే అదే, అందులోంచి చూడండి ఎక్స్ టూలోంచి ఏ లెస్ చేస్తే 0 అనమాట వచ్చి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్స్ 3 అంటే ఇది, ఇందులోంచి ఇది లెస్ చేయాలి, ఇందులోంచి ఇది లెస్ చేస్తే 50 వస్తుంది. చూడండి పెద్దదానికి ప్లసే కదా, ఫస్ట్ పెద్దదే రాస్తున్నావు కాబట్టి ప్లస్, ఓకే, ప్లస్. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోంచి ఎక్స్ 4లోంచి ఏ లెస్ చేయాలి, ఎక్స్ 4లోంచి ఏ లెస్ చేస్తే ఎంత వస్తుంది కన్నా? 100 వస్తుంది. చూడండి కన్నా, ఎస్, 100. నెక్స్ట్ ఎక్స్ 5లోంచి, ఎక్స్ 5లోంచి ఏ లెస్ చేయాలి, ఎక్స్ 5లోంచి ఏ లెస్ చేస్తే ఎంత వస్తుంది కన్నా? 150 వస్తుంది, చెక్ చేసుకోండి కన్నా వచ్చి, ఎస్, 150. ఇది వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే కన్నా ఎఫ్ఐ డిఐ ఫైన్ చేస్తాం. ఎఫ్ఐ డిఐ, డిఐ అంటే ఇది, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, ఈ రెండింటిని మల్టిఫై చేసి అక్కడ రాయాలన్నమాట, దాన్ని ఎఫ్ఐ డిఐ అంటాం.
ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీ అంటే 600, మైనస్ ఉంది కదా, మరి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 12 5 60, పక్కన జీరో ఉంది కాబట్టి 600. ఎస్, తర్వాత 14 0 0 0, 8 5 40, పక్కన జీరో ఉంది కాబట్టి 400 400, 6 ఇంటూ 100 600, అంతేనే కదా రగన్న. ఎస్, 600. నెక్స్ట్ 10 ఇంటూ 15 అంటే 1500, అంతే కదా రగన్న, 1500 మల్టిప్లై చేస్తాం. ఓకే, మనకి ఫార్ములా ఏంటంటే కన్న అసలు అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఫార్ములా ఏంటో తెలిస్తే దాన్ని బట్టి మీకు ఇక్కడ ఏంటేంటి అవసరమో మనకు తెలుస్తుంది. ఒకసారి ఫార్ములా చూడండి కన్నా, ఫార్ములా చూసిన తర్వాత మిగతా చేద్దామే. మీన్, మీన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ అజ్యూమ్డ్ మీన్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ ఉంటుంది కన్నా. ఇది అంటే సిగ్మా ఎఫ్ఐ డిఐ అంటే, సిగ్మా అంటే ఏం చెప్పాను, టోటల్ ఆఫ్ ఎఫ్ఐడిఐ ఎఫ్ఐడిఐ. ఇక్కడ మీరు చూసినట్టయితే కన్నా దాన్ని మరి కనుక్కోవాలి కదా, మరి ఫార్ములాలో అది ఉన్నప్పుడు మరి దాన్ని యాడ్ చేయాలి కదా, సమ్ ఆఫ్ అంటే మొత్తం అన్ని యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే కన్నా ఇక్కడ ఎఫ్ఐడిఐ ఉంది కదా, ఎఫ్ఐడి సారీ మైనస్ 600 ఉంది కదా, ప్లస్ 600కి మైనస్ 600కి పోతుంది. అప్పుడు 400 ప్లస్ 1500 1900. మరి సిగ్మా ఎఫ్ఐ ఉంది ఫార్ములాలో చూడండి, సిగ్మా ఎఫ్ఐ కూడా ఉంది కాబట్టి ఎఫ్ఐలు కూడా యాడ్ చేయాలి. ఓకేనా కన్నా, ఎఫ్ఐలు కూడా యాడ్ చేయాలి. ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం, 26, అంతే కదా కన్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి ఓకే, ఇది 14 6 యాడ్ చేస్తే 20, 20కి 12 యాడ్ చేసినట్టయితే 32, 32కి 80 యాడ్ చేస్తే 40, 40కి 10 యాడ్ చేస్తే 50 వచ్చింది కన్నా. ఓకే, ఎస్, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఆ వాల్యూస్ని ఫార్ములాలో. ఎస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది రకన్న, వచ్చి చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూద్దాం ఇప్పుడు ఏంటంటే, ఏ అంటే మనం ఏదో తీసుకున్న ఏదైనా తీసుకోవచ్చు, అదే తీసుకోవడం లేదు, 275 తీసుకున్నాం కాబట్టి ఏది తీసుకుంటే అదే వేసుకోవచ్చు కన్నా. ఓకే, 275 ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఐ 1900 బై సిగ్మా ఎఫ్ఐ 50, జీరోకి జీరోకి పోయింది కన్నా, 5 3 0 15, ఇంకెంత ఉంది కన్నా, 3 0 6 0, అంతే కదా కన్నా, 5 6 0 30. అప్పుడు దీనికి ఇది యాడ్ చేసేయడం, సారీ కన్నా ఇక్కడ చూస్తే 5 3 0 15 పోతే 4 ఉంటుంది, 0 40 అంటే 8 0, అంటే 8 0 కదా కన్నా. ఎస్, అంటే ఇప్పుడు 275కి 38 యాడ్ చేయాలి, అంతే కదా కన్నా. యాడ్ చేస్తే 13 1 11 1 3, అంటే 313 వచ్చింది రకన్నా మీన్. ఇది ఏ మెథడ్ కన్నా, అజ్యూమ్డ్ మెథడ్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను కన్నా, ఈ వీడియో చెప్పి నేను చెప్పేటటువంటి విధానం మీకు నచ్చినట్టయితే కన్నా చక్కగా ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.